ఆత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. దేహము మనస్సు అనే రెండు ఉన్నాయి. ఈ రెండు ఉపకరణములు లేక సాధనములు అని మనం గుర్తించాలి. మనం పొరపాటు ఏం చేస్తామంటే దేహమే నేను అని దేహంతో తాదాత్మ్యాన్ని చెంది దేహము యొక్క ధర్మములను మనపై ఆరోపించుకుని ఆ బరువుతోటి సతమతమవుతూ జీవిస్తూ ఉంటాం. దేహమే నేను అనుకోరాదు. దేహమును ఒక సాధనముగా ఉపకరణముగా గుర్తించి దాన్ని ఆ విధంగా ఉపయోగించుకోవాలి. దేహము కారు వంటిది. కారు మోటారు ఉందంటే మోటారే నేను అని అనుకోకూడదు. మోటారు యందు ఆత్మభావాన్ని పెట్టుకోకూడదు, తాదాత్మ్యాన్ని కలిగి ఉండకూడదు. దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉండటం, దాంట్లో పెట్రోల్ పోసి వాడుకుంటూ ఉండటం, అవసరమైన దానికి వాడుకోవడం, అవసరమైన తీరులో వాడుకోవడం. దాన్ని గనక మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే పాడైపోతుంది. పడైపోతే అది ఎక్కడికైనా వెళ్ళడానికి ఉపయోగించదు. లేదా దాన్ని మీరు అజాగ్రత్తగా నడిపి, వేగంగా నడిపి ఇలాంటి పొరపాట్లు చేస్తే దానివల్ల హాని కలుగుతుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉండటం, దానికి ఇంధనాన్ని నింపి శ్రద్ధగా వాడుకుని మనం వెళ్లవలసిన చోట్లకు వెళ్లి మన పనులను పూర్తి చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ దేహము అనేటువంటి రథాన్ని, ఇది ఒక కారు వంటిది, దీన్ని భగవంతుడు మనకు అనుగ్రహించాడు, దీన్ని ఉపయోగించుకుని మన సంసార కృత్యాలన్నీ తీర్చుకుంటూ అక్కడతోటి సరిపెట్టేయకుండగా జీవితం యొక్క లక్ష్యము, మానవ జీవితం యొక్క లక్ష్యము మోక్షము అనగా ఆత్మస్వరూపమును గుర్తెరుగుట అనే సత్యాన్ని గుర్తించి ఆ దిశలో దేహాన్ని నడిపించుకోవటం, ఆ పని చేయాలి. ఎప్పుడు కూడా ఒక ఉపకరణము ఉంది అంటే దాన్ని కండిషన్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే అది మనకు ఆ సమయం వచ్చినప్పుడు ఆ పని ఇస్తుంది. దాన్ని మనం చెడగొట్టుకుని విరగొట్టుకుని పెట్టుకుంటే సమయం వచ్చినప్పుడు పని ఇవ్వదు. కాబట్టి కండిషన్లో పెట్టుకోవాలి, మన అధీనంలో పెట్టుకోవాలి. దాంతో తాదాత్మ్యాన్ని చెందకూడదు దేహము విషయం అది. అలాగే మనస్సు కూడా, మనస్సు కండిషన్లో ఉండాలి. మనస్సు కండిషన్లో ఉండటం అంటే ఏమిటి? సపోజ్ ఏదైనా పుస్తకం చదవాలని విద్యార్థి అనుకున్నాడు అనుకోండి, వెంటనే వాడికి ఏ సినిమాయో గుర్తుకొచ్చి ఇంకా పుస్తకం మీదకి మనస్సు పోదు, సినిమా వైపుకే మనస్సు లాగేస్తోంది అని ఆ మనస్సు లాగేసినట్టుగా వీళ్ళు వెళ్ళిపోయాడు అనుకోండి, అంటే అర్థం ఏంటి? వాడు మనస్సు అధీనంలో ఉన్నాడు తప్పిస్తే వాడి అధీనంలో మనస్సు లేదు. మనస్సు అధీనంలో నుంచుకునుట అన్నదానికి అర్థం ఏంటంటే మనస్సునందు సుఖము దుఃఖము అనే స్థితులు కలుగుతూ ఉంటాయి. మనస్సులో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ వచ్చే మార్పులు ఇలాగే ఉంటాయి. ఒక రకం మార్పు వచ్చినప్పుడు ఇది సుఖము అనిపిస్తుంది, మరో రకం మార్పు వచ్చినప్పుడు ఇది దుఃఖము. సో ఈ సుఖ దుఃఖములనే అవస్థలు మనస్సుకి అలా ప్రవాహ రూపంగా కలుగుతూ ఉంటాయి. కలిగినప్పుడు మనమేం చేస్తామంటే సుఖము వచ్చినప్పుడు నేను సుఖిని అని, దుఃఖము వచ్చినప్పుడు నేను దుఃఖిని అని మనము మనస్సుతోటి తాదాత్మ్యం వల్ల అలాంటి పొరపాటు చేసి కూర్చుంటాం. అలాగంటే తాదాత్మ్యాన్ని, మమేకం అవటాన్ని చేయకూడదు, అది పొరపాటుది. మనస్సుని సాక్షిగా దర్శించటం అభ్యాసం చేసి నేను వేరు, మనస్సు వేరు. మనస్సు ఉన్నప్పుడు నేనున్నాను, మనస్సు లేనప్పుడు కూడా, అంటే ధ్యాన మార్గంలో మనస్సు విలీనమైపోయినప్పుడు కూడా నేనున్నాను. కనుక మనస్సు నేను అనే తేడా ఆ వివేకాన్ని గుర్తెరింగి గుర్తుపట్టి మళ్ళీ మనస్సును కూడా ఒక సాధనంగా మనం వాడుకోవాలి. మనస్సు అనేది చాలా సూక్ష్మమైన సాధనము. సో కొన్ని సూక్ష్మమైన సాధనాలు ఉంటాయి, అవి చాలా సూక్ష్మమైన పనిని చేసి పెడతాయి, చాలా సున్నితమైన సూక్ష్మమైన పనిని చేస్తాయి. వాటిని అలా సున్నితంగా మనం వాడుకోకపోతే ఏమైపోతుంది? అవి పాడైపోతాయి. కాబట్టి మనస్సుని అలా సూక్ష్మంగా సున్నితంగా మనం వాడుకోవాలి. కానీ అదే సమయంలో అది ఒక పనిముట్టు మాత్రమే అనే విషయాన్ని మాత్రం విస్మరించరాదు. మనస్సు ఎటువంటి సాధనము అంటే, మనం ఏదైనా తెలుసుకోవాలంటే మనస్సు సాధనం.
తెలుసుకోవాలి అనే పని మనకు అవసరమైనప్పుడు మనస్సు ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. సో లోకంలో ఉండే పదార్థముల యొక్క జ్ఞానము మనకు మనస్సు ద్వారా మాత్రమే కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా పని చెయ్యాలి అంటే దేహము సాధనము, తెలుసుకోవాలి అంటే మనస్సు సాధనము. ముందు ఈ విషయాన్ని గుర్తించాలి. గుర్తించి వాటిని సాధనములుగా గుర్తించిన తర్వాత వాటిని మంచి కండిషన్లో పెట్టుకుని మన అధీనంలో పెట్టుకోవాలి. ఎవడైతే ఆ పని చేస్తాడో వాడికి దేహము చాలా ఉపకారం చేస్తుంది. దేహము వాడికి చాలా ముందుకు తీసుకుపోతుంది. ఆ దేహంతో వాడు అనేక ఘనకార్యాలను చేయగలుగుతాడు. తర్వాత కర్మయోగాన్ని అనుష్ఠించి అంతఃకరణ శుద్ధి ద్వారా మోక్షాన్ని కూడా పొందవచ్చు. అలాగే మనస్సుని ఉపకరణంగా వాడుకునేవాడు లోకంలో అనేక మంచి విషయాలను తెలుసుకుంటాడు. లోకానికి సంబంధించిన విషయాలపై మంచి పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. అక్కడితో ఆగకుండగా ఆ మనస్సుని సాధనంగా చేసుకుని ఆత్మస్వరూపం వైపు అడుగులు వేసి జీవన్ముక్తుడు కూడా కాగలుగుతాడు. కాబట్టి ఎవరికైతే తన దేహము, తన మనస్సు తన అధీనంలో ఉంటాయో వాడికి అవి మిత్రులుగా ఉంటాయి. బంధు ఆత్మా ఆత్మన తస్య ఏన ఆత్మైవ ఆత్మనా జిత. ఎవడైతే తన దేహాన్ని తాను వశంలో పెట్టుకుంటాడు, జయించుట అంటే వశములో ఉంచుకుంట, జయించుట వశములో ఉంచుకుంట, ఎవడైతే తన దేహాన్ని తన వశంలో ఉంచుకుంటాడో అట్టివానికి ఆ దేహము బంధువు అవుతుంది. బంధువు అంటే ఉపకారము చేసేది అవుతుంది, హితకారి అవుతుంది. ఆత్మని శబ్దానికి దేహము అని అర్థం, మళ్ళీ మనస్సు అని అర్థం చెప్పచ్చు. ఎవడైతే తన మనస్సుని వశము చేసుకుని తన అధీనంలో పెట్టుకుంటాడో వాడికి ఆ మనస్సు బంధువు అనగా హితకారి అవును. ఇప్పుడు మనం దేహాన్ని వశంలో పెట్టుకోలేదనుకోండి, అనాత్మనస్తు శత్రుత్వే వర్తే తాత్మైవ శత్రువత్. అనాత్మ అంటే ఆత్మను వశములో పెట్టుకోనివాడు. ఆత్మ అంటే దేహం, ఇక్కడ సచిదానందాత్మ కాదు. దేహం ఒక లెవెల్లో అర్థం, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ లో మనస్సు అని అర్థం. సో ఎవడైతే దేహాన్ని వశంలో పెట్టుకోలేదు, దేహాన్ని వశంలో పెట్టుకోవడం అంటే ఏమిటో చెప్తా చూడండి, అసలు మీకు ఎలా ఉంటుందో. ఒక ఆయన ఉన్నారు నాతోటి, ఈ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుందండి, లోవర్ బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్, నడుము క్రింది భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది అని అన్నా. ఇలాంటివన్నీ మీరు ఎంతవరకు గమనించారో నేను ఎరగను, కానీ నేను చూస్తూ ఉంటాను. అమెరికా దేశంలో దీని మీద బోల్డ్ అంత రీసెర్చ్ చేశారు. ఈ మధ్యన హైదరాబాద్ లో కూడా మొదలైంది, బ్యాక్ పెయిన్ కోసం ఒక ఇన్స్టిట్యూట్ మొదలైంది. ఇక్కడ కేవలం బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ కోసమే ఆ ఇన్స్టిట్యూట్. అయితే ఒక వ్యక్తికి సామాన్యంగా ఉన్న బ్యాక్ పెయిన్ ట్రీట్ చేయడానికి 30,000 ఛార్జ్ చేస్తారు. చూడండి ఆ వైద్యం ఎంత ఖరీదైన వైద్యం. ఇంకా గుండె నడుము నొప్పికే 30,000 అంటే ఇంకా గుండె నొప్పి వస్తే ఇంకెంత తీసుకుంటారో మనం ఊహించవచ్చు. ఈ బ్యాక్ అమెరికాలో దీని మీద రీసెర్చ్ చేశారు. అక్కడ వాళ్ళు కోసం కనుగొన్న సత్యాలు మీకు కొన్ని చెప్తున్నా వినండి. 100కి 30% మందికి ఈ సమస్య ఉంది, రోగం ఉంది, బ్యాక్ పెయిన్ అనే రోగం చాలా ఎక్కువ ఉన్న తప్ప. 2, మోస్ట్లీ ఏవో కొన్ని కేసులు మినహాయించి మిగతా కేసులన్నింటిలో కూడా ఈ బ్యాక్ పెయిన్ సైకలాజికల్ తప్పిస్తే ఫిజికల్ కాదు. అంటే ఇది మానసిక రోగం తప్పించి శారీరక రోగం కాదు అని కనిపెట్టారు. అంటే ఏమిటి, నాకు నడుము నొప్పి ఉంది అని వీడికి అనిపిస్తుంది, అలా అనిపిస్తూ ఉంటుంది, అదే నొప్పిగా మా మారుతుంది. వీడు కనుక ఆ నడుము నొప్పి లేదు ఏం లేదు అవుతుంది. ఇప్పుడు మన పల్లెటూళ్ళలో ప్రజలు ఉంటారు, నడుము నొప్పి ఉంటాయి, నడుము నొప్పి లేదు ఏం లేదు, పద పనిలోకి పద అని పొలంలోకి తీసుకుపోతే అన్ని నడుము నొప్పులు పోతాయి. అలా తీరు కూర్చుని నడుము నొప్పి ఉందనేప్పటికీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే డాక్టర్ 3-4 టెస్టులు చేస్తారు, ఎక్స్రే, క్యాట్ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అని 3 స్కాన్లు చేస్తారు. ఈ 3 స్కాన్లకే 40,000-30,000 అక్కడికే ఖర్చు అవుతుంది, 10,000-15,000 అక్కడికే ఖర్చు అవుతుంది. ఆ తర్వాత నొప్పి తగ్గించే ట్యాబ్లెట్లు ఇస్తారు. ఆ ట్యాబ్లెట్ శరీరంలో ఉన్నంతసేపు నొప్పి తగ్గుతుంది, మళ్ళీ ట్యాబ్లెట్ అయిపోగానే అంటే దాని పవర్ అయిపోగానే మళ్లీ నొప్పి ప్రారంభం. అది అసలు వైద్యమే కాదు, వైద్యం అన్నానికే లేదు అసలు. సరే నడుము నొప్పి నాతో చెప్తే నేను అన్నాను, మీకు వైద్యం అని పెట్టుకోకండి,
స్కానింగ్ లో మీరు మొదలు పెట్టద్దు. స్కాన్ లో మీకేం తెలియదు, అక్కడ మామూలుగానే ఉంటుంది, నొప్పి ఎందుకు వస్తుందో స్కాన్ లో మీకు అర్థం కాదు, మామూలుగా తెలియదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న రెండు ఆసనాలు చెప్తాను నేను, ఆ రెండు ఆసనాలు ఎదురుగానే లేచి నిలబడకుండా అలా నిటారుగా నిలబడమంటే ఇలా నిలబడ్డా అలా వద్దు, నిటారుగా ఖడక్ నిలబడాలంటే ఖడక్ నిలబడ్డం కూడా కష్టం. మనుషులు సోఫాలు హంసతూలికా తల్పాలు ఇవన్నీ పెట్టేసుకుని అలా భోగాలకి ఎంత అధికంగా అలవాటు పడిపోతారంటే ఖడక్ నిలబడడం కూడా కష్టం అవుతుంది. అలా నిటారుగా నిలబడు, అలా బిగిసి అలా ఫిక్స్ అయ్యి నిలబడు, ధైర్యంగా అలాగా ఆర్మీ మ్యాన్ సిపాయి నిలబడినట్టుగా నిలబడమన్నా సరే నిలబడ్డా. ఇప్పుడు ఈ ఎడం చేతిని ఇలా నిమ్మంగా పైకెత్తి ఇటువైపు అలా వంగాలి, అలాగే కుడి చేతిని పైకెత్తి ఎడంవైపు వంగాలి. నిన్న అర్ధకటి చక్రాసనము అంటారు, కొంచెమే వంగుతారు, ఎక్కువ వంచలేదు, కొంచెం వంగారు. సరే నేను చేసి చూపించి చేయమని చెప్పాను. నేను చేస్తున్నా, నేను వయస్సులో పెద్దవాడిని అతని కంటే నేను చేస్తున్నా, నాకంటే కుర్రాడు నిజంగా అతను ఇలా వంచలేకపోతున్నాడు, ఒక్క పిసరు కూడా వంచలేకపోతున్నాడు. అయింది పాదహస్తాసనమని నడుము వంచుతో మోకాళ్ళు వంచకుండగా పాదాల వైపు చేతులు పెట్టాలి, అది పాదహస్తాసనం. అలాగే ఈ నడుము దగ్గర రెండు చేతులతో పట్టుకుని ఇలా వెనక్కి ఉంటాం, వెనక్కి వంగే ఆసనం ఒకటి, ముందుకు వంగే ఆసనం ఒకటి. నేను వంగి చూపించాను, ఇప్పుడు చేయమన్నాను. అతను ఏమీ వంగలేకపోతుంది, అంటే ఈ నడుము భాగం అంతా కూడా బిగుసుకుపోయి అసలు ఇటు కానీ అటు కానీ ముందు కానీ వెనక్కి కానీ అసలు కదిలే పరిస్థితి లేకుండా తయారయ్యాను. నేను చెప్పాను మీ నడుము నొప్పి సమస్య ఇదే, దీనికి కావాల్సిన మందులు కాదు. మీరేం చేస్తారంటే ఈ నాలుగు ఆసనాలు చేయి, ముందుకి వంగడం, వెనక్కి వంగడం, ఎడంవైపు, కుడి వైపు, ఈ నాలుగు రోజు పావు గంట సేపు మీరు చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే మీకు క్రమంగా నొప్పి తగ్గుతుంది. అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను, ఇప్పుడు మీ దేహం గురించి మీకేమర్థమైంది? ఈ నా ఎదురుకుండగా పది నిమిషాలు యోగాసన చేయలేదు ఆయన, ఏం చేస్తారు? చేసే ప్రయత్నం వైపు అటువైపు కొంచెం ఉంచేపటికి మీకేమర్థమైంది? ఈ పది నిమిషాల్లో మీకు అర్థమైన సంగతి ఏమిటి, ఏమిటో చెప్పండి. అంటే చూడండి, నా దేహము ఏమాత్రం నా వశంలో లేదు అని మీకు అర్థమైందా లేదా? ఊరికే మాట వరుసగా నా దేహం అండమే కానీ నేను కూర్చోవాలనుకున్నప్పుడు అది కూర్చోనివ్వదు, నేను నిలబడాలనుకున్నప్పుడు అది నిలబడలేదు, నేను ఎడమవైపు వంగాలనుకుంటే అది వంగదు, కుడివైపు వంగాలనుకుంటే వంగదు. సో ఎలాగా బూట్లు తొడుక్కుని లేస్ కట్టుకోవాలంటే ఎవరన్నా పని మనుషులు పిలిపించి కట్టించుకోవాలి, వీడు వంగి కట్టుకోలేడు, ఎవడో పని మనిషి కట్టాల్సి ఉంటుంది. అంటే ఏ విధంగా ఎప్పుడైతే మనం దేహాన్ని అలా తయారు చేసుకుంటామో ఆ దేహమే మనకి శత్రువు, మనకి శత్రువు ఎవడో బయట ఉన్నాడని మీరు అనుకోద్దు. ఆ విధంగా మన స్వాధీనంలో లేని దేహమే మనకి శత్రువు, అది గుర్తించాలి. దేహం ఆరోగ్యంగా ఉండగానే గుర్తించాలి ఈ విషయం. అలాగే మన మనస్సు, ఇందాక చెప్పారు విద్యార్థికి శత్రువు ఎవరు అంటే బయట ఉండరు శత్రువులు, వాడి మనస్సే వాడికి శత్రువు. వాడు చదువుకుందాం అనుకున్నప్పుడు సినిమా చూద్దామని లాగేస్తూ ఉంటుంది ఆకర్షణ. ఆ విధంగా అటువైపు ఆకర్షితమైపోయిన మనస్సుని వీడు అధీనంలో పెట్టుకోలేడు. మంచి మంచి విద్యార్థులు ఉంటారు, వాళ్ళు ఒక నిర్ణయం చేసుకుంటారు, పరీక్షలు అయిపోయే వరకు పిక్చర్స్ ఏమీ లేవు, నో సినిమా అని చేసేసుకుంటారు నిర్ణయం. ఒకసారి వాడు ఆ నిర్ణయం చేసేసుకుంటే ఇంకా దానికి కట్టుబడిపోయి ఉంటాడు, వాడికి మళ్ళీ సినిమాకి మనం వెళ్ళాలి అనే ఆలోచనే కూడా రాదు. అంటే వాడు దాని అర్థం ఏంటి, వాడి మనస్సు వాడి అధీనంలో ఉంది అని అర్థం. ఇప్పుడు కుర్రాళ్ళ దృష్టాంతం చెప్పాను పర్వాలేదు, కానీ పెద్దవాళ్ళు కూడా ఒక రకంగా అలాగే ఉంటారు. పెద్దవాళ్ళు కూడా ఇంట్లో ఉంటున్నప్పుడు వాళ్ళ మనస్సు వాళ్ళ అధీనంలో ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి నాలాంటి సాధువుని అడిగితే ఎవరి సలహా చెప్తానంటే, నేను అమ్మా మీరు అమ్మా లేకపోతే అయ్యా మీరు మీ పని అంతవరకు అంతే చూసుకోండి, ఇంట్లో వాళ్ళ వ్యవహారాల్లో మీరు తలదూర్చొద్దు, వాళ్ళ దాంట్లో మంచికి మీరు తలదూర్చొద్దు, చెడ్డకి తలదూర్చొద్దు, వాళ్ళు వచ్చి దండం పెడితే శుభం అని చెప్పండి, వాళ్ళు ఏదైనా సలహా అడిగితే మీకు తెలుసున్నది ఏమైనా ఉంటుందో చెప్పట్లయితే ఊరుకోండి. మీరు అలా అసంగంగా ఏమీ దేంట్లోనూ ఆసక్తి లేకుండా ప్రేమతో ఉండాలి, కానీ అసంగంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, అసంగంగా ఉండాలి, అలా అసంగంగా ఉండండి, మీకు ఏ రకమైన కలతలు ఉండవు,
అని నేను చెప్తా. చెప్తే అంటారు మేము అలాగే ఉందాం అనుకుంటామండి, కానీ మనస్సు ఊరుకోదు, మనస్సు ఊరుకోదు. వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటే వాళ్ళ జీవితంలో హస్తక్షేపం చేసి అంటే వేలు పెట్టి మనం దాంట్లో ప్రవేశించి ఏదో కొంత గడబడి చేస్తే కానీ మనస్సు ఊరుకోదు. మనకి బాధ్యత ఉంటే మనం చేయాలి, అది వేరే సంగతి, నేను చేయొద్దన్నాను. మనకి బాధ్యత లేదు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నప్పుడు మనం దాంట్లో ప్రవేశించి వాళ్ళని కలత పెట్టి మనం కలత పడటం అదే అనవసరము. అలా చేయవద్దు అంటే మనస్సు ఊరుకోదు అని అన్నారనుకోండి. ఇప్పుడు ఆయనకి ఎవరు శత్రువు? ఆయన మనస్సే శత్రువు. కాబట్టి మనస్సులో మనస్సుపై వశం ఉండాలి. ఇది ఎలా వస్తుందంటే కంపల్సివ్ థాట్ అని ఒక మనస్సుకి సంబంధించిన ఒక అనారోగ్యం, ఒక బలహీనత ఉన్నది. అదేమిటంటే మీకు ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన వచ్చినప్పుడు మనస్సు ఆ గాడిలో పడిపోతుంది. గాడి అంటారు చూడండి, బండి చక్రం గాడిలో పడింది అనుకోండి, ఇంక ఇటు అటు కదలదు, దాంట్లోనే ముందుకు వెళ్తుంది. అలాగే మనస్సు కూడా ఒక ఆలోచించే పద్ధతి ఉంటుంది, దాంట్లో పడుతుంది. ఎవడో బాగుపడదో లేకపోతే వియ్యంతో ఎవడో గుర్తుకొస్తుంది, గుర్తుకొస్తే సరిగ్గా ఇంక మనస్సు దాంట్లో పడిపోతుంది. ఆ గాడిలో పడిపోతే ఇంకా అలాగా అటువైపోయి ఆలోచించుకున్నట్టు పడుతుంది. ఒక ఆలోచన మీద మరొక ఆలోచన, దాని మీద మరొక ఆలోచన, ఎన్నెన్నో సంకల్పాలు వికల్పాలు అలాగ అదే టాపిక్ మీద అలా మనసిపోతూ ఉంటుంది. మీకు మీకు అసలు ఏది జరుగుతోందో మీ అధీనంలో ఏదీ ఉండదు. 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు అయ్యేప్పటికీ మీరు ఎక్సైట్ అయిపోతారు, ఒక ఉద్వేగానికి గురవుతారు. అప్పుడు టైం చూస్తే ఆశ్చర్యం వస్తుంది, మై గాడ్, నేను గత 15 నిమిషాల నుంచి ఇదే టాపిక్ మీద నేను ఆలోచిస్తూ కూర్చున్నానా అనే మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పరిస్థితి జపం చేసేప్పుడు వస్తుంది. ఈ పరిస్థితి జపం చేద్దామని కూర్చునేప్పటికీ మనస్సు ఒక గాడిలో పడుతుంది. ఆ గాడిలో పడిందంటే కనీసం 10 నిమిషాలు అదే టాపిక్ మీద ఆలోచించుకుంటూ కూర్చుంటుంది మనస్సు. అక్కడ మీరు లేనట్టే లెక్కదండి, మీరు ఉండనే ఉండరు పిక్చర్లో, దాని ఇష్టం తినట్టు అలా ఆలోచించుకుంటూ పోతుంది. 10 నిమిషాల తర్వాత గుర్తుకొస్తుంది, మనం జపం చేస్తున్నాం కదా అని గుర్తుకొస్తుంది. అప్పుడు మాల చేతికి టచ్ అయ్యి గుర్తుకొస్తుంది, గుర్తుకొస్తే మా గాడి ఏమిటిప్పుడు దాకా మనం చేసింది. నోటితో ఉంటే మంత్రం అన్నామే కానీ మనస్సు అసలు దీని మీద ఎక్కడ లేదు, మనస్సు ఎక్కడికో పోయింది. తప్పేం కాదు, అలా అందరికీ అవుతుంది, కేవలం మీరు ఒక్కరికే అవుతుందో మీరు అనుకోదు, ఎవరికైనా అవుతుంది. అలా కారణం ఏంటంటే అటువంటి గాడులు కొన్ని మన మనస్సులో ఫిక్స్ అయ్యి ఉంటాయి. అలాంటి గాడులు ఉంటాయి, అలాంటివి తక్కువ గాడులు ఉంటే వాడికి పరధ్యానం తక్కువ ఉంటుంది, ఎక్కువ గాడులు ఉంటే మనం ఏం చేసుకుంటామంటే జీవితంలో మనం పొరపాటు ఏం చేస్తామంటే ఇటువంటి గాడులని వీటిని ఇంగ్లీష్లో ఫిక్సేషన్స్ ఉంటారు, అలా ఫిక్స్ అయిపోతుంది మనస్సు. మనస్సు దాంట్లో పడిందంటే అతుక్కుపోయింది, ఇంకా మళ్ళీ అక్కడి నుంచి బయటపడలేదు 15 నిమిషాల దాకా. అటువంటి గాడి బండి చక్రం గాడిలో పడ్డప్పుడు పరిస్థితి అనమాట. సో అటువంటి గాడులు ఇంగ్లీష్లో గ్రూవ్స్ అంట, గ్రూవ్స్. ఇటువంటి గాడులు మనిషి సంసారంలో అనేక కామనలతోటి భయాలతోటి ప్రవేశించి సంసారంలో వ్యవహరించేప్పుడు ఇటువంటి గాడులని కొన్నింటిని మనస్సులో ఫిక్స్ చేసుకుంటాడు. ఉదాహరణకి ఇప్పుడు 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం ఎక్కడో ఎవరితో ఇంకో సన్యాసితో నాకేదో మాటామాట అయిందనుకో, సపోజ్ ఉంటే దృష్టా నాకు అలాగేమో లేదు అయిందనుకోండి, సపోజ్ అయిందనుకోండి, అయితే నేను వెంటనే అయ్యా క్షమించండి, మంచిది మీ జపం మీరు చేసుకున్నా, జపం చేసుకుని చేసుకుంటాను, మన ఇద్దరం దీని గురించి వివాద పడవద్దు అని ఆయన దాన్ని ఆయన పంపించేసి ఆశీర్వదించి పంపించేసి నా దారి నేను ఉంటే అది మనస్సులో ఒక గాడి కింద పడదు. అలా కాకుండా అహంకారం ఎక్కువ ఉందనుకోండి, కారు హార్న్ వల్ల అహంకారాలు వచ్చేసి నేషనల్ లెవెల్లో కూడా డెవలప్మెంట్ వెళ్ళిపోతూ ఉంటాయి. అహంకారం అంటే అలా ఉంటుంది, అహంకారం ఎక్కువ ఉందనుకోండి. సపోజ్ స్వామికి అహంకారం ఎక్కువ ఉందనుకోండి, నేను ఇంత పెద్ద స్వామిని అయినందుగా నన్ను అంత మాట్లాడతాడు, వాడు ఎంత, వాడి సన్యాసం ఎంత, వాడి తరువు ఎంత, వాడి ఆశ్రమం ఎంత అనే అహంకారం ఉందనుకోండి, అప్పుడు మనస్సులో ఒక గాడి కింద పడిపోతే ఏడాది అయిన తర్వాత ఆయన గుర్తొచ్చినా మనస్సు అలాగా ఉద్వేగానికి, జపం చేసుకున్నామని కూర్చున్నప్పటికి తప్ప సడన్ గా అది గుర్తుకొస్తుంది. మనస్సు గుర్తుకొచ్చిందంటే ఇంకంతే, అలాగా అదే డైరెక్షన్ లో మనస్సు ముందుకు వెళ్ళిపోతాం, జపం కొండెక్కేస్తుంది. సో ఈ విధంగా మనస్సు అనేక గాడులలో పడిపోతూ ఉంటుంది.
మన జీవితంలో. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మనం చెప్పిన దారిలో మనస్సు ఆలోచించదు. మనస్సు ఏ గాడిలో పడి లాక్కుపోతూ ఉంటుందో ఆ దారిలో మనం ఈడ్చుపడి ఈడ్చుకోబడిపోతూ ఉంటాం. అది మన ఈడ్చుకుపోతూ ఉంటుంది. ఈ విధంగా మన అధీనంలో లేని మనస్సు ఆలోచనలు చేసే పద్ధతి ఎప్పుడైతే మన అధీనంలో లేకుండా పోతుందో, అటువంటి వాడి మనస్సు వాడికి చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. వాడికి ఆవేశాన్ని, ఉద్వేగాన్ని, కోపాన్ని, కామనలని, భయాలని కలిగించేసి విశ్రాంతి లేకుండా చేసేస్తుంది మనస్సు. కాబట్టి అటువంటి పరిస్థితి నిర్మాణమైన సందర్భంలో మన మనస్సే మనకి శత్రువు. అలా కాకుండా మనస్సు అధీనంలో ఉంటుంది. అంటే ఇటువంటి ఫిక్సేషన్స్, గాడులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అవి ఉన్నా కూడా అవి బలహీనంగా ఉంటాయి. కొంచెమే లోతు ఉంటుంది, మరింత ఎక్కువ లోతు ఉండదు. ఎప్పుడైనా పొరపాటుని ఆలోచనల ప్రవాహం ఆ గాడిలో పడ్డా తక్కువని మనం గుర్తుపట్టేసి దాన్ని పక్కకి పెట్టేస్తాం. ఇవన్నీ కూడా మిథ్యా. దీంట్లో ఒకళ్ళ మీద మనం కోపాన్ని సాధించేది, ద్వేషాన్ని సాధించేది ఏమి లేదు, అందరూ భగవత్ స్వరూపులే, ఆశీర్వచనం అని చెప్పేసేసి మీరు ఆశీర్వదించుకుంటే మీ మనస్సు వెంటనే ప్రసన్నమైపోతుంది, ఆ మాలిన్యం లేకుండా అయిపోతుంది. అప్పుడు మీకు చక్కటి ప్రశాంతి లభిస్తుంది. ఆ ప్రశాంతిలో మీ సాధన మీరు చేసుకునే సాధన ముందుకు సాగుతుంది. కాబట్టి ఎవడైతే తన మనస్సుని ఈ విధంగా ఒక అభ్యాసం చేత శుద్ధంగా పెట్టుకుని, దాన్ని పవిత్రంగా పెట్టుకుని, దాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకుని, హృదయాన్ని పరిరక్షించుకోవాలి. అది ఒక ఖజానా. హృదయము అంటే మనస్సు అనే అర్థం. అది భగవంతుడిచ్చిన ఖజానా. దాన్ని పోగొట్టుకుంటే, దాన్ని కలుషితం చేసి కూర్చుంటే, దాన్ని మురికి కాలువలాగా తయారు చేసి పెట్టుకుంటే దానివల్ల మనమే జీవితంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి ఎవడైతే తన మనస్సుని తన అధీనంలో పెట్టుకోడో వాడికి ఆ మనస్సే ఒక పెద్ద శత్రువుగా తయారయ్యి వాడిని చాలా బాధ పెడుతూ ఉంటుంది. చాలామంది అలాగే ఇబ్బంది పడుతూ ఉంటారు. బాగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా గలవారు, ధన ధాన్యములు బాగా కలవారు, ఇల్లు వాకిళ్ళు, పెద్ద పెద్ద భవంతులు, ప్రసాదములు, మేడలు, మిద్దెలు కలవారు. ఇటువంటి వాళ్ళు మనస్సులో ఏ విధమైనటువంటి శాంతి లేకుండగా, అంటే అవి ఉన్న కారణంగా శాంతులైపోతారని నేను అన్నా, అవి కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి. వాళ్ళు కనుక తొలనించి మనస్సును పవిత్రంగా పెట్టుకోవడం నేర్చుకుంటే క్షేమంగా ఉండగలుగుతారు. లేకపోతే ఈ మిద్దెలు, మేడలు, కార్లు, బంగ్లాలు వీటి వల్ల మనస్సుకి ప్రశాంతత రాదండి. నిజానికి వాటి వల్ల ఓ కొంత మనస్సుకి బరువే అవి అవుతూ ఉంటాయి. ఉన్న మాటనే చెప్తున్నాయి. ఏదో అవసరమైన మేరకి పోగేసుకుని కాలక్షేపం చేయడంలో తప్పేం లేదు, కానీ మొత్తం మీద మనస్సు మీద భారీ పడతాయి, భారీ పడేగా అని అంటారు. సో ఆ దోషము ఈ భోగముల యందు ఎప్పుడూ ఉన్నది. కాబట్టి ఎప్పటికీ మన మనస్సుని మనం పవిత్రంగా పెట్టుకోవాలి, చిత్తజేయం. అయితే అంత అది చెప్పినంత తేలిక కాదు, అది చాలా కష్టం. కానీ అసంభవము, దుర్ఘటము కూడా కాదు. దాన్ని కొంచెం మనస్సు పెడితే చేయొచ్చు. సో ఉపాయాహ సంతి చిత్తజయే. మనస్సుని వశం చేసుకోవడంలో ఉపాయాలు ఉన్నాయి. ఏడు ఉపాయాలు కొన్ని ఏం చెప్పారంటే, ప్రాణస్పంద నిరోధనం. మీరు ప్రాణాయామం చేసినట్లయితే మనస్సు మీకు వశంలోకి వస్తుంది. నేను చెప్పాను అంతకుముందు ప్రాణవేక్షణము అని చెప్పాను. దాని కనుక కొంత అభ్యాసం చేశారని, కొంచెం అభ్యాసం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అది కొంచెం ట్రిక్కీ, చాలా సూక్ష్మమైనది. మీ మనస్సు మీ వశంలోకి వచ్చింది అనే ఆ ఫీలింగ్, ఆ అంతర్దృష్టి కలగాలి అంటే మీరు కొంతకాలం అభ్యాసం చేయాలి. ప్రాణాయామానికి యోగశాస్త్రంలో అభ్యాసానికి చెప్పిన టైం 6 మంత్స్ చెప్పారు. 6 మాసాలు కనుక ఈ ప్రాణాయామాన్ని రెగ్యులర్ గా చేసినట్లయితే వాడికి ఒక స్థిరత్వం వస్తుంది అని చెప్పారు. అంటే అంత అవసరం అన్నమాట. కాబట్టి ప్రాణాయామము అలాగో కొంతకాలం చేసినట్లయితే మీకు మనస్సులో ఒక స్టెబిలిటీ, ఆ స్థైర్యం వస్తుంది, మీకు తెలిసిపోతుంది. ఆ స్థిరత్వం ఉన్న మనిషి లక్షణం మనకు అర్థమైపోతుంది. వాడు ఏదైనా పని మొదలు పెట్టాడంటే, మనస్సు పెట్టి ఆయన నేను చేస్తాను అని మొదలు పెడితే వాడు స్థిరంగా చేసిపోతాడు, దాన్ని తేడా చేయడు. ఆ స్థిరత్వం మనకు కనపడిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే మీరు ఏదైనా చిన్న పనికి మేస్త్రిని పెట్టారనుకోండి, దాంట్లో స్థిరత్వం ఉన్న మేస్త్రికి, స్థిరత్వం లేని మేస్త్రికి తేడా మీకు దాని ముఖం మీద తెలుస్తూ ఉంటుంది. చిన్న విషయంలో కూడా మీకు తేడా తెలిసిపోతుంది. కాబట్టి మనస్సుకి ఆ స్టెబిలిటీ ప్రాణాయామం చేయటం వల్ల వస్తుంది. ఒకసారి ఆ స్థైర్యం ఎప్పుడైతే వస్తుందో దాన్ని బట్టి మిగతా మంచి లక్షణాలన్నీ కూడా మనస్సులో నిర్మాణం అవుతాయి.
కాబట్టి ప్రాణాయామము ప్రాణవేక్షణము అదొక ఉపాయము. అధ్యాత్మ విద్యాధిగమ, అధ్యాత్మ విద్య అంటే గీత ఉపనిషత్తులో మొదలైనటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విద్యని మనం చదవాల్సి ఉంటుంది. ఎంతసేపు కథలు కమామేషు సరిపడదు. స్టోరీస్ అండ్ స్టోరీస్ అండ్ స్టోరీస్ మనకు చాలా ఉన్నాయి. దేనికి వెళ్ళినా స్టోరీలే. సో కొంతవరకు ఉపయోగపడతాయి. ఇప్పుడు రాముడు అన్నారనుకోండి, బోళ్ళన్ని కథలు. హనుమంతుడు అన్నారనుకోండి, ఇంకొక సెట్ ఆఫ్ స్టోరీస్. బాబా గారు అన్నారనుకోండి, ఇవి కొత్త కొత్త రకాల స్టోరీలు. అన్ని కథలే. ఎటు చూసినా అయ్యప్ప, ఇంకా మళ్ళీ దేవి అన్నారనుకోండి, ఇంకొక సెట్ ఆఫ్ స్టోరీస్. వెంకటేశ్వర స్వామి అన్నారనుకోండి, మరో కొత్త రకం కథలు. నిజానికి ప్రతి దేవాలయం కూడా ఒక టీవీ ఛానల్ పెట్టేసి వాళ్ల కథల్ని ప్రసారం చేసుకుంటూ పోవచ్చు. అలా చేయొచ్చు. అలా చేసే ప్రయత్నంలో కూడా ఉన్నట్టున్నారు. నిజానికి వెంకటేశ్వర స్వామి వాళ్ళు, తిరుపతి దేవస్థానం వాళ్ళు ఛానల్ ఒకటి పెట్టేసి వెంకటేశ్వర స్వామి కథ ఉన్నది కదండి, పురాణ కథ, స్థల పురాణం, మామూలుగా ప్రతి దేవాలయానికి ఉంటుంది. ఇటు వచ్చి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఆదాయం ఎక్కువ కనుక ఆ స్థల పురాణానికి ప్రసిద్ధి ఎక్కువ. ఆదాయం తక్కువ ఉన్న దేవాలయానికి ప్రసిద్ధి తక్కువ. ఇప్పుడు మన హనుమంతుడి దేవాలయానికి కూడా ఒక స్థల పురాణం ఉంటుంది, కానీ ప్రసిద్ధి తక్కువ. ఆదాయం తక్కువ కాబట్టి ప్రసిద్ధి తక్కువ. ఆదాయం అసలే లేకపోతే అసలు వేరు టేకిల్లే లెక్క. కాబట్టి అది ఒక కథ ఉంటుంది. ఏదో పద్మావతిని వివాహం ఆడాడని, ఆకాశరాజు అమ్మాయిని వివాహం ఇచ్చాడని, ఇలాగేదో కథ ఉంటుంది. బాగుంటుంది కథ. ఆ కథని టీవీ సీరియల్ కింద తీయొచ్చు. మన రామోజీ ఫిలిం సిటీలో సెట్టింగ్లు ఏమంటే వేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏదో కొంత డబ్బు వారేస్తే ఎవరు నటులు కూడా సిద్ధంగా ఉంటారు. దానికి సంబంధించిన నటులు ఉంటారు. వాళ్ళందరినీ పోగేసి ఓ డైరెక్టర్ని పెడితే ఇంకా ఓ 50 లక్షలో 60 లక్షలో దాంట్లోకి విసిరితే అది అవన్నీ తయారవుతాయి. తయారే షూటింగ్లోనే చేసి దాన్ని ప్రసారం చేస్తూ ఉండొచ్చు. ఓ స్టోరీలు ఇవి కాకుండా ఇంకొక మళ్ళీ దత్తాత్రేయ అంటే ఇంకా కొత్త సెట్ ఆఫ్ స్టోరీస్, అదొక వెరైటీ. స్టోరీస్ అండ్ స్టోరీస్ అండ్ స్టోరీస్ అండ్ స్టోరీస్. స్టోరీల్లో కొంత విలువ ఉంటుంది, భక్తిభావాన్ని ప్రోత్సాహం చేస్తాయి. తర్వాత మనకి ఒక సందేశాత్మకంగా కూడా ఉంటే పర్వాలేదు. భక్తి లేదు, సందేశం లేదు, ఊరికే ఎంటర్టైన్మెంట్ వినోదమే అంటే వేస్టే. దానివల్ల ఉపయోగమే ఉంది. ఆ స్టోరీలన్నీ మంచిది. పురాణ గాథల్ని ఎంజాయ్ చేయాల్సిన సందర్భం ఉన్నది వాస్తవమే. కానీ సందేశము తత్వము మరిచిపోకూడదు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అధ్యాత్మ విద్యాధిగమ, అధ్యాత్మ విద్యని అభ్యాసం చేయాలి. మీరు హరికథ పెట్టారనుకోండి, హరికథ పెడితే మీకు మొత్తం ఊరంతా వస్తారు. భగవద్గీత పాఠం ఉన్నారనుకోండి, ఎవరు రాడు. ఇప్పుడు నాకేదో సమస్య ఉందని నేను అంటే మీరందరూ చాలా మంది ప్రేమగా వచ్చారు. ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. అసలు మీకు లోకంలో పెద్ద చెప్పా. హరికథ అంటే అది ఎప్పుడు పెట్టాలి? రాత్రి 9:30 పదుకోబెట్టాలి. భగవద్గీత క్లాసు మీరు ఎప్పుడు పెట్టినా అదే సమస్య. ఏ టైంగా ఆ ఇబ్బంది ఉంటుంది. పొద్దున్న పెడితే ఓ సమస్య, మధ్యాహ్నం పెడితే ఇంకో ప్రశ్న, సాయంకాలం పెడితే మరో ప్రశ్న. భగవద్గీత క్లాస్ అనేప్పటికీ అన్ని ఆటంకాలే వస్తాయి జనాలకి. హరికథలు, బుర్రకథలు, సినిమాలు అంటే పరుగులు తీస్తారు. ఎందుకంటే వినోదం కావాలి. విజ్ఞానం మీద శ్రద్ధ తక్కువ, వినోదం మీద శ్రద్ధ ఎక్కువ. నిజానికి ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు సడన్ గా నేను గీత, వేదాంతం, ఈ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ కదా, మానవుని యొక్క మనోవిజ్ఞాన శాస్త్రం మీదే మాట్లాడుతూ ఉంటాను. నేను ఎప్పుడు అదే మాట్లాడితే ఇంక వేరే టాపిక్ ఏం లేదు. నాకు అధ్యాత్మ విద్య అంటారు దీన్ని. నేను దాని లక్షణం ఏమిటి, అది పాఠం. అదే పాఠం. మీరు ఇప్పుడు వాటానికి వచ్చినా ఇదే పాఠం, మీరు 10 ఏళ్ల తర్వాత వచ్చినా అదే పాఠం ఉంటుంది. ఇంక వేరే పాఠం ఏమి ఉండదు. కానీ కథలు నేను చెప్తాను. కథలు చెప్పడం ప్రారంభించాననుకోండి, అబ్బో పట్టలేము. ఎంత జనం వచ్చేస్తారంటే, చాలా మంది జనం వచ్చేస్తారు. నేను 1-2 సార్లు కథలు చెప్పి చూశాను. ఎందుకంటే నేను బిస్ ఫీల్డ్ లో పాఠం చెప్పేవాడిని. ఓసారి కథలు చెప్పాను, 1 వారం రోజులు కథలు చెప్పాను. హాల్ నిండిపోయేది. మీరు యూ కెనాట్ బిలీవ్ ఇట్, హాల్ నిండిపోయేది. 1 వారం రోజులు కథలు చెప్పాను. ఇంకా కథలు చెప్పడం మానేసి తత్వం చెప్పడం ప్రారంభించే వివేక చూడాలని. సరిగ్గా ఫ్లాస్క్ నిండా కాఫీ తీసుకొస్తే ఉన్న వాళ్ళకి సరిపడుతుంది. అంటే 1 డజన్ ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంది ఉండడం అని అర్థం. వాళ్ళకే తత్వం పాఠం చెప్పడం. కాబట్టి మీకు మనోజయం కావాలి అంటే కథలను అలా వినుకుంటూ పోతే మనోజయం కలగదు. దానివల్ల మనస్సుకి వినోదం కలుగుతుంది తప్పిస్తే విజ్ఞానం కలగదు, వికాసం కలగదు.
మనోజయం కావాలంటే అధ్యాత్మ విద్యాధిగమ. కథలు ఎందుకంటే కొంత ఆకర్షణ కోసం. ఇప్పుడు కఠోపనిషత్తు ఉందనుకోండి, చక్కటి కథ. నచికేత సుడనే కుర్రాడు ఉంటాడు, వాడు తండ్రితోటి తగవులాడి మాట మాట తేడా వచ్చి యమధర్మరాజు దగ్గరికి పోతాడు. ఎలా పోయాడని అడగకూడదు, కథ అంటే అలాగే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏదో సంభాషణ చేస్తాడు, దాంట్లో అతిథి ధర్మములు ఎంతో బాగా నిరూపించబడతాయి. ఆ తర్వాత నాకేమో అధ్యాత్మ విద్య బోధించమని అడుగుతాడు. ఎందుకురా కుర్రాడివి, యంగ్ మ్యాన్వి, నీకు అధ్యాత్మ విద్య ఎందుకు? ఎవరు ముసలాళ్ళు రిటైర్ అయిన వాళ్ళ అధ్యాత్మ విద్య నీకెందుకురా కుర్రాడివి? ఏదైనా అమ్మాయిల్ని పెళ్ళాడు, నేను నీకు చూపిస్తాను. మా దగ్గర 20-30 మంది అప్సరసలు ఉన్నారు, వాళ్ళలో నీకు తెచ్చిన ఒక అప్సరసని వివాహం ఆడు. అమ్మాయిని పెళ్ళాడిన తర్వాత పర్సు కనుక డబ్బులు లేకపోతే చాలా కష్టం. పెళ్ళాడక ముందు పర్సులో డబ్బులు ఉన్నా లేకున్నా కలక్షేపం ఉంటుంది, కానీ తీరా అమ్మాయిని వివాహం ఆడిన తర్వాత పర్సు నిండా ఉండాలి. ఎందుకంటే అమ్మాయిని ఏమో స్టార్ హోటల్కో దీనికో తీసుకెళ్ళడానికి, పిక్నిక్కి, దానికి వీడి జేబులో డబ్బులు ఖర్చు పెట్టాలి. కాబట్టి నీకు నేను చక్కటి పర్సు నిండా డబ్బులు ఉన్నటువంటి ధనం కూడా ఇస్తాను నీకు. ఒక అప్సరసని వివాహం ఆడు, నీకు బాగా మూట ఇస్తాను. ఈ మూట పట్టుకుని అప్సరసతో కలిసి లోకాలన్నీ తిరుగు, భోగాలన్నీ అనుభవించు. అది అది పద్ధతిగానే ఆత్మ ఈ ఆత్మ ఇది ఎందుకు వచ్చిన ఆత్మరీపిడి, దీని మీద దేవైరత్రాపి విచికిత్సితం పురా, దేవతలు కూడా దీని విషయంలో సందేహం పడి వద్దులే ప్రస్తుతానికి ఆపుదామని డ్యాన్స్ పార్టీల్లోకి పోయారు. నువ్వు కుర్రాడు, నీకేం తెలుస్తును అని ఆయన నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తాను. చేస్తే అతను అంటాడు, వద్దు అవన్నీ ఎరుగుతున్నాను, అవన్నీ కూడా ఎందుకు పనికిరావు, అంటిపెట్టిగా నశించిపోయేవే, అక్షయము కాదు అవి, క్షయమైపోతాయి, నాకు అక్షయ ఆత్మతత్వమే కావాలి అని అడుగుతాడు. చక్కటి కథ ఉంది. ఆ కథ చెప్పేసి కూరుకుంటే కఠోపనిషత్తు అవదు. ఆ కథ చెప్పేప్పుడు కఠోపనిషత్తు ఆరంభం కాలేదు ఇంకా. ఈ కథ అయ్యాకనే అసలోపనిషత్తు ఆరంభం అవుతుంది, అప్పుడు ఆయన చెప్పడం ప్రారంభిస్తాడు. కాబట్టి మన సమాజంలో కథల మీద ప్రీతి ఉంటుంది, వినోదాత్మకంగా ఉంటాయి కనుక, ఎంటర్టైన్మెంట్. సో వినోదం కాదు నేను చెప్పేది, అధ్యాత్మ విద్యాధిగమ, ఆత్మవిద్యను మనం ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోవాలి. ఈ విధంగా ఒక గంటన్నరసేపు మీరు ప్రసంగాన్ని వింటుంటే, ఈ విధమైన శ్రవణం చేస్తుంటే మీకు తెలియకుండానే మీ మనస్సులో ఒక స్థైర్యము, ఒక వివేకము పాదుకుంటాయి, అవి నెలకొంటాయి. మీకు తెలియకుండానే మీలో వైరాగ్యము అవన్నీ కూడా వస్తాయి, మనస్సు కొంత కామ్ డౌన్ అవుతుంది, ప్రశాంతం అవుతుంది. కాబట్టి అధ్యాత్మ విద్యాధిగమ, తర్వాత ప్రాణస్పంద నిరోధనం, సాధు సంగతి రేవచ సత్పురుషులతో స్నేహాన్ని చేయమన్నారు సాధువులు. అంటే సత్సంగం మీద ప్రేమ ఉన్న వాళ్లతోటి స్నేహం ఉండాలి. మనకి స్నేహాలన్నీ ఊళ్ళో వాళ్ళందరితోటి స్నేహాలు మనకు అనవసరం. ఈ సోషల్ గ్రూప్స్ ఉంటాయి, వాటి అన్నింటితోటి స్నేహాలు అనవసరం. మనకి స్నేహం ఎంతవరకు ఉంటే దోస్తీ అంటే సత్సంగ దోస్తీ బస్, ఇంకా వేరే దోస్తీలన్నీ అనవసరం. ఎందుకంటే టైం వేస్ట్, ఎన్ని దోస్తీలు ఏం చేస్తాం? కాబట్టి సత్పురుషులతో కలిసి సంఘాన్ని ఆ విధంగా చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క సన్నిధిలో మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాంతో మనస్సు కూడా ఒక హ్యాబిట్ కింద ఫార్మ్ అవుతుంది. మనస్సులో అలవాటు ఎలా చేస్తే అలా అవుతుంది అది. కాబట్టి ఈ ఉపాయాలన్నింటినీ అనుష్ఠించి మనం మనస్సుని స్వాధీనం చేసుకున్నట్లయితే ఆ మనస్సు మనకి గొప్ప ఉపకారం చేస్తుందండి. ఎంత ఉపకారం చేస్తుంది అంటే, జీవితంలో ఒడుదుడుకుల్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి మీకు లభిస్తుంది. ఎటువంటి ఇబ్బందులైనా మీరు దాటివేయగలుగుతారు. కుటుంబంలో ఉండే వ్యక్తులకి, సమాజంలో ఉండే వ్యక్తులకి మీరు మార్గదర్శనం చేయగలుగుతారు. మీరు జీవించినంతకాలం ఉల్లాసంగా, ఆనందంగా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిబ్బరంగా జీవించగలుగుతారు. వీటన్నిటికంటే ముఖ్యం, మీకు ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం కలిగి మోక్షాన్ని పొందుతారు. ఇంత లాభం మనస్సుని వశంలో పెట్టుకోవడం మనోజయము అంటారు. దానివల్ల కలిగే లాభం ఎంత అంటే, ఆ లాభం కొన్ని కోట్ల రూపాయలు కూడా దాని ముందు దిగదుడుకు. మనోజయము కలిగిన మహాత్ముడి దగ్గరికి చక్రవర్తి వచ్చి, ఎవండి మీ మనోజయం నాకు, నా చక్రవర్తి పదవి మీకు ఇస్తాను, మనం మార్చుకుందామా అంటే వద్దని చెప్తాడు. వద్దు, నీ పదవి నీ దగ్గర పెట్టుకో, నా మనోజయం నాకు కావాలి అని చెప్తాడు. అంత విలువైనది. దాని ముందు మొత్తం ప్రపంచ సామ్రాజ్యం అంతా కూడా దిగదుడిపోయింది. అంత విలువైనటువంటిది మనోజయం. ఆ మనస్సుని మనం మిత్రుడిగా చేసుకోగలిగితే వశం చేసుకుని ఆహా జీవితాన్ని మనం జయించినట్టే. మనమే మనస్సుకు బానిసలమైపోయామా, మనకున్న పెద్ద శత్రువు మనస్సే అయిపోయి మనల్ని నానహింస పెడుతుంది. కాబట్టి మనస్సు, దేహము, ఈ రెండింటినీ నీవు అధీనంలో పెట్టుకో అని సలహా.